ఆ టీడీపీ ఎమ్మెల్యేకు సరికొత్త చిక్కులు. విశాఖ జిల్లాలో రాజకీయాలు స్తబ్దతగానే ఉంటాయి. విజయనగరం తర్వాత విశాఖ రాజకీయాలు అందరి దృష్టి కేంద్రీకరించాలా చేస్తాయి. ఇక తాజాగా విశాఖ జిల్లాలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మొదటి 3 సంవత్సరాలు రాజకీయంగా బాగానే ఉన్నా గత సంవత్సరం నుంచి ఆయన పేరు స్టేట్ లెవెల్స్లో మారిమోగిపోతోంది. ముఖ్యంగా పెందుర్తి, అలాగే విశాఖ, ఆ తర్వాత ఉత్తరాంధ్రకు పరిమితమైన ఆయన రాజకీయం నేడు అమరావతి అంతా తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన పలుసార్లు విజయం సాధించడంతో ఆయనకే తెలుగుదేశం టికెట్ కన్ఫామ్ చేస్తూ వస్తోంది. ఇక విశాఖలో భూముల కుంభకోణం గురించి తెలిసిందే. పెందుర్తి మండలం ముదపాకలో భూ ఆక్రమణలు, కుంభకోణం విషయంలో వైసీపీ ఆయనపై విమర్శలు చేసింది. అలాగే సాక్ష్యాధారులతో సహా బయట పెడతామని పలు స్టేట్మెంట్లు ఇచ్చారు. సెగ్మెంట్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఆయనపై పలు విమర్శలు చేశారు. ఇక వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి కూడా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అక్కడ ప్రజల పక్షాన వెళ్లి నిరసన తెలియజేశారు. ఇక ఏపీలో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు కూడా ఇక్కడ భూ కుంభకోణంపై కామెంట్లు చేయడం క్యాబినెట్నే షేక్ చేసింది. మొత్తానికి విశాఖలో భూ కుంభకోణం తారాస్థాయికి ఏపీ తెలుగుదేశం పరువును తీసుకువెళ్ళింది అనేది తెలిసిందే. ఇక తాజాగా పెందుర్తి ఎమ్మెల్యే వివాదాలకు క్యారాఫ్ అడ్రస్గా మారుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో కూడా ఆయన కుమారుడు అప్పలనాయుడుతో కలిసి అక్కడ బూతులు తిడుతూ కార్యక్రమంలో అందరి ముందు మాట్లాడారు. సమస్యలు చెప్పుకున్న ప్రజలపై ఆయన మండిపడ్డారు. పోలీసులతో ఇక్కడ నుంచి వీరిని పంపించేయాలని ఆయన హెచ్చరించారు. దీంతో ప్రజలు కూడా అక్కడ ఆయన చర్యలపై విమర్శలు చేశారు. ఇదే విషయాన్ని చిత్రీకరిస్తున్న విలేకరులపై కూడా ఆయన కుమారుడు విరుచుకుపడ్డాడు. నేనే ఫీడ్ ఇస్తా అంటూ వారిని హెచ్చరించారు. మొత్తానికి వివాదాల వలయంగా తెలుగుదేశం నిలయంగా ఇక్కడ వర్గపోరుతో పాటు ఎమ్మెల్యే కూడా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన గండి బాబ్జీ వర్గం కూడా వైసీపీ తరఫున మరింత ఫోకస్ చేస్తోంది. అసలు వచ్చే ఎన్నికల్లో బండారుకు సీటు ఇస్తారా, ఆయనకు తెలుగుదేశం తరఫున బీఫామ్ వస్తుందా అనేది కూడా డౌటే అని కొందరు తెలుగుదేశం నాయకులే చర్చించుకుంటున్నారు.